యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ శివమణి. బాహుబలి వచ్చారు శేఖర్ మాస్టర్. ఈ సాంగ్ వింటేనే మనకి ఒక 100 మంది డాన్సర్స్ హడావిడి, కానీ నువ్వు ఒక్కడే స్టేజ్ మీద సోలో నిలబడి చేసావు. బిగినింగ్ లో నువ్వు వస్తా ఒక ఫ్లిప్ చేసావు, అది స్ట్రైట్ కాదు, నువ్వు క్రాస్ ఉండి చేసావు. ఇలా క్రాస్ ఉండి చేసి ఇలా వచ్చి సిట్టింగ్ పొజిషన్ ఇచ్చావు, దానికి సూపర్. ఎక్కడా మన నరకుడు రాజా మనోజ్? ప్రాపర్ మాత్రం చాలా బాగా యూజ్ చేశారు మీరు. నాకు ఆ బిగినింగ్ ఎంట్రీ నచ్చింది, ఏనుగు అలా షేక్ అవుతా ఉన్నంత టక్ పని మన ఎంట్రీ వచ్చింది పైనుంచి, అద్దరిపోయింది, గూస్ బంప్స్ అలా వచ్చినాయి. ఫైనల్ వాటర్ రావటం చాలా కొత్తగా ఉంది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ మిస్ అయిన మధ్యలో నుంచి మళ్ళీ ఆడు పికప్ అందుకొని ఏ మాత్రం ఇది చేయకుండా చేశాడు. ఏం మిస్ అయింది అక్కడ? తొండం విరిగిపోయింది సార్ అది. ఓకే సారీ సారీ, దంతం దంతం సార్, అందుకని డిస్టర్బ్ అయ్యాడు. ఓకే సోమణి, నీకు చెప్తున్నా, నువ్వు రిహార్సల్ లో ఏదైనా చేసేవమ్మని మిస్ అయిందని చెప్పి ఆగు, ఏదైనా చెయ్యి. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏది మిస్ అయ్యి ఏది చేసినా ఏదో కవర్ చెయ్యి. వన్స్ నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నువ్వే హీరో, నువ్వు చిన్నపిల్లడు కాబట్టి చెప్తున్నా. కాంపిటీషన్ కదా, ఆగకూడదు, అదొక్కటే నాన్న. కానీ చాలా బాగా చేసేవాడు మనోజ్. నీకు ఒకటి చెప్పాలి, లిరిక్ లో జే హారతి నీకే పట్టాలి అని వచ్చింది. సెకండ్ టైం వచ్చింది హ్యాండ్ తో బాగా చేసావు. ఫస్ట్ టైం వచ్చింది దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ అక్కడ పెట్టి కాళ్ళతో హారతి ఇచ్చినట్టు ఇచ్చావు, అంటే క్రియేటివిటీ గా బాగుంటుంది. వేరే లిరిక్ అయితే బెటర్ అది. హారతి అన్నప్పుడు కాళ్ళతో ఇచ్చింది, అదొకటి నాకు నచ్చల. చూసుకోండి, హారతి అన్నప్పుడు నాకు చేతితో ఇచ్చుంటే బాగుండేది. ఇలాంటి జరుగుతుంది శివు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఐ అండర్స్టాండ్, అయ్యో నేను రిహర్సల్ చేశాను ఇలా అయిపోయింది కదా, అయ్యో ఏం చేయాలి. అందుకే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటాం, దట్ ఈస్ అ మార్క్ ఆఫ్ అ ట్రూ పర్ఫార్మర్. ఏంటంటే ఓకే అది లేదు, అది పోయింది, ఓకే ఇంకా ఏం చేయొచ్చు టు కవర్ ఇట్ అప్ టు కమ్ ఫర్ ద నెక్స్ట్. బట్ నువ్వు ఏం చేసావు, అది పోయింది, సో లైక్ మాస్టర్ అది పోయింది మాస్టర్,
అక్కడ మాకు తెలిసిపోయింది అయ్యో ఓకే మిస్ చేశాడు బికాస్ దర్ వాజ్ లాట్ ఆఫ్ కౌంట్స్ దట్ యు మిస్డ్ ఆ తర్వాత నువ్వు ఇక్కడ చూసావు కదా అప్పుడు వీ సెడ్ కంటిన్యూ కంటిన్యూ డోంట్ స్టాప్ అది కంటిన్యూ చేయాలి దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఐఎమ్ సేయింగ్ అండ్ నాకేమనిపించింది అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు వాట్ మాస్టర్ సెడ్ ఆ ట్రంక్ పోర్షన్ పోయింది కదా ఆ తర్వాత ఐ థాట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ వెంట్ డౌన్ అ లిటిల్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద సాంగ్ సో అది మాత్రం చూసుకో బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థాట్ ఇట్ వాస్ అ గుడ్ థింగ్ నెక్స్ట్ టైం ఇలా ఏమైనా జరిగితే జస్ట్ హ్యావ్ అ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఓకేనా ఆల్ ది బెస్ట్ పూర్ణ గారు నాకు ఇప్పుడు శివమణి కాదు నాకు ఈ సెట్ లో కుట్టి ప్రభాస్ ఆ మూవీలో అన్ని డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్ట్ పెట్టి హౌ మెనీ డేస్ ఒక సాంగ్ దట్ సేమ్ ఎఫెక్ట్ యు గేవ్ ఇట్ నో డౌట్ బట్ ఇట్స్ ఓకే శివు అదర్వైజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ కీప్ గోయింగ్ ఐఎమ్ షూర్ యూ విల్ బికమ్ అ వన్ మ్యాన్ షో బట్ యు నో వాట్ ఐ వాస్ గెటింగ్ గూస్ బంప్స్ ఆ సిట్టింగ్ ఆ లుక్ ఓన్లీ ఒక్కటే ప్లేస్ లో సోషల్ డిస్టెన్స్ కాబట్టి బయట చేయకూడదు బట్ ఐ వాంట్ టు గివ్ యూ దిస్ థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ గైస్ గుడ్ లక్